ఆగండి పిల్లలు, ఆగండి ఆగండి. ఏమైంది పులేమమ్మయ్య చెప్పండి. అది ఏంటంటే మన గ్రామంలో ఎక్కడ హ్యాండ్ పంప్ వేయాలని మీటింగ్ జరుగుతోంది. నేను పంచాయతీకి వెళ్ళాలి కానీ ఆ విషయాన్ని మర్చిపోయాను. ఇక్కడ చెరుకు తోటల కూర్చొని చెరుకట్లు తింటున్నాను. ఇప్పుడు నేను ఏం చేయాలి? దిగులు పడకండి, మేం మిమ్మల్ని తీసుకెళ్తాం. ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చేసారా? మన సర్పంచ్ గారు ప్రశ్న ఏంటంటే హ్యాండ్ పంప్ ఎక్కడ ఫిక్స్ చేయాలి, ఏ టు జెడ్ అందరూ చెప్పండి. గ్రామ ప్రజలారా, ఈ రోజు కూడా మేము సరైన నిర్ణయానికి రాలేకపోయాం. అందువల్ల హ్యాండ్ పంప్ కోసం రేపు కూడా సమావేశమవుదాం. మీరు ఇలా మీటింగ్ తో కాలం గడిపితే పంప్ ఫిక్స్ చేయలేము. సర్పంచ్ అంకుల్, పంప్ ఎక్కడ ఫిక్స్ చేయాలో మీరే నిర్ణయించండి, సరేనా? ఐదుగురు కలిసి ఒక చీటీ మీద పంప్ ఎక్కడ పెట్టాలో ఆ చోటిని రాయండి. ఆ చోట్లో పంప్ పెట్టేద్దాం. అరే అంకుష్ బాబు, నువ్వు చాలా చిన్న పిల్లాడివి. నేను ఈ ఊరి సర్పంచ్ కాబట్టి నేనే ఐడియా ఇస్తాను. అదేంటో చెప్తాను వినండి. మేము ఐదుగురు కలిసి ఆ హ్యాండ్ పంప్ ని ఎక్కడ పెట్టాలో నిర్ణయిస్తాం. ఆ చోటు కోసం ఓటింగ్ పెడతాం. చీటీల మీద పంప్ పెట్టే చోటు పేరు రాస్తాం. ఏ పేరు వస్తే అక్కడే పంప్ పెడతాం. అయ్యా, మీ తీర్పు చాలా నిజాయితీగా ఉందండి. అరే అంకుష్ చెప్పిన ఐడియా కూడా ఇదే లాగానే ఉండింది. హ్యాండ్ పంప్ ని పంచాయతీలో పెట్టాలి. హ్యాండ్ పంప్ ని కాబోయే ప్రపంచ్ గారి ఇంట్లో పెట్టాలి, అదే సరైన చోటు. హ్యాండ్ పంప్ ని గ్రామ మధ్యలో పెట్టాలి, అదే తగిన చోటు. అక్కడ నుంచి అందరూ తేలిగ్గా నీళ్లు తీసుకెళ్లొచ్చు. ఆగండి ఆగండి, ఒక నిమిషం. ఈ ఐదు చీటీల మీద ఐదు రకాల పేర్లు రాసున్నాయి. మనం ఇప్పుడు కూడా నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయం తీసేసుకున్నాం బాబు, పంపు మా ఇంట్లోనే వెయ్యాలి. కాబోయే సర్పంచ్ నేనే కదా. అదంతా ఏమొద్దు, మా ఇంట్లో ఫిక్స్ చేయండి, సరిగా ఉంటది. కుదరదు కుదరదు, నేను ఒప్పుకోను. పంచాయతీ నిర్ణయించిన చోటే హ్యాండ్ పంప్ పెట్టాలి. పెట్టాలి పెట్టాలంటే ఏంటి పెట్టాలి? అంకుష్, పెద్దవాళ్లే గొడవ పడ్డం మొదలు పెట్టారు, ఇప్పుడు మనం ఏం చేయగలం? ఏంటి సర్పంచ్ గారు, నిర్ణయించారా లేదా? నిర్ణయం తీసుకోలేకపోతున్నాం. నా మాట విని మా ఇంట్లోనే మీరు హ్యాండ్ పంప్ వేయండి. గవర్నమెంట్ మీకు అప్పగించిన పని పూర్తి చేయండి. ప్రభుత్వం అనుమతి లేందే నేను ఏం నిర్ణయం తీసుకోలేనండి. ఊర్లో వాళ్ళందరూ పంచాయతీలో సమావేశమై పంపు సంగతి తేల్చండి. ముఖ్యమైన విషయం ఏంటంటే మీ ఇంట్లోనే నీళ్లు బాగా వస్తాయి, నేను ఖచ్చితంగా చెప్పగలను. అంకుష్, నువ్వు వెళ్ళి ఆడుకో బాబు. మేము వెళ్ళటానికి రాలేదు, హ్యాండ్ పంప్ ని పెట్టడానికే వచ్చాము. అవును తాతయ్య, బంగారు లాంటి గ్రౌండ్ నాశనం అయిపోయింది. గ్రౌండ్ ని నీరు తీసుకువెళ్లే దారిలాగా మార్చేశారు, పిచ్చు మొత్తం పాడైపోయింది. ప్రజలారా, ఇకపై నీళ్ల కోసం పిల్లలు ఆడుకునే గ్రౌండ్ లోకి ఎవరు వెళ్ళకూడదు. నేను చెప్పింది మీకు అర్థమైందా? అలాగేనండి. ఇక ఎవరు గ్రౌండ్ లోకి రారు, మీరు హ్యాపీగా ఆడుకోండి. మీరు ఇప్పుడే ప్రాబ్లం కి పరిష్కారం చెప్పారు, కానీ హ్యాండ్ పంప్ ని పెట్టకపోతే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. త్వరగా ఒక నిర్ణయానికి వస్తే మంచిది. ఇలా చూడు అంకుష్, మన సర్పంచ్ గారు చిన్న చిన్న విషయాలకి నిర్ణయాలు తీసుకోరు. మీకు ఇది చిన్న సమస్య లాగా తెలుస్తుందా? మన ఊర్లో హ్యాండ్ పంప్ పెడుతున్నారు, గ్రామస్తులు అందరూ హాయిగా నిలబెట్టుకోవచ్చు. అందరూ సర్పంచ్ పల్లకిలో కూర్చోబెట్టి ఊరేగిస్తారు. సర్పంచ్ గారికి ఇది పెద్ద గౌరవం, చిన్న విషయంలా కనిపిస్తుందా? అంకుష్ ప్రసంగం నాకు బాగా నచ్చింది, అందువల్ల ఇప్పుడు నేనే నిర్ణయం తీసుకోబోతున్నాను. ఒకవేళ ట్రైన్ ఇదిగో ఇటువైపు నుంచి వచ్చిందంటే హ్యాండ్ పంప్ ని పంచాయతీలోనే పెట్టే విధంగా ఏర్పాటు చేద్దాం. అయితే ఒకవేళ అటువైపు నుంచి వస్తే పంపు మా ఇంట్లో వేయిద్దాం, ఇదే అందరి నిర్ణయం. మీ ఊరి సర్పంచ్ గారి తీర్పు మీకు నచ్చిందా?
హ్యాండ్ పంప్ ని పంచాయతీ ఆఫీస్ లోనే పెట్టబోతున్నాను. ఏమంటారు, సరేనా? అదేం కుదరదు, హ్యాండ్ పంప్ ని మా ఇంట్లోనే వేయించాలి. ఏంటంకుష్, ఈ రోజు కూడా టై అయిపోయింది. అయితే ఈ రోజు కూడా వెళ్ళి ఏ నిర్ణయం తీసుకోరు? హలో, నమస్కారం. ఆహాహా, సర్పంచ్ గారు చిన్న చిన్న విషయాల్ని పట్టించుకోరు. నీ సమస్యల్ని పేపర్ మీద రాసివ్వు. నేను లోపాలు వెతకడానికి రాలేదు, మీ కష్టం తీర్చడానికి వచ్చాను. నా పేరు పీకే పాణి, నేను ప్రభుత్వం తరఫు నుంచి వచ్చాను. భూమిలో ఉన్న నీటిని, అవి చెట్టు కింద ఉన్నా, పొట్ట కింద ఉన్నా, పొలం కింద ఉన్నా, తోట కింద ఉన్నా, మీ ఇంటి కింద ఉన్నా, దుకాణం కింద ఉన్నా, ఇట్టే కనిపెడతాను. పీకే సార్, ఆయన మిషన్ తో నీళ్ళు ఎక్కడ ఉన్నాయో కనిపెడతాడు. ఏంటి అంకుష్, నువ్వు చిన్నపిల్లాడవని మర్చిపోకు. నేను సర్పంచ్ ని, ఐడియా నేనే ఇస్తాను. ఆ ఐడియా ఏంటో చెప్తాను, వినండి. ఈ పీకే సార్ భూగర్భంలో ఎక్కడ నీరుందో చూసి చెప్తారు. ఆ విషయం తెలుసుకోవడానికి ఆయన దగ్గర ఒక మిషన్ ఉంది. ఆయన చెప్పిన చోట హ్యాండ్ పంప్ ని పెడదాం. ఈ ఊరి సర్పంచ్ గారి తీర్పు ఎలా ఉంది? అయితే మనం ముందుగా పంచాయతీ ఆఫీస్ నుంచి మొదలు పెడదాం. ఏంటిది? అరే ఆగో, అరే ఏమైంది? ఈ భూమిలో నీళ్లు ఉండే ఛాన్స్ 50-50. వచ్చి మా ఇంట్లో చెక్ చేయండి, అక్కడ ఖచ్చితంగా బోల్డ్ నీళ్లు పడతాయి. అద్భుతం, అద్భుతం. మనం ఇక్కడ తవ్వితే నీళ్లు బాగా పడతాయి. నీటి ఊట ఇక్కడే ఎక్కువగా ఉంది. అంకుష్, నువ్వు చెప్పింది ఒకటే, ఇక్కడ జరుగుతున్నది ఒకటే. ఇప్పుడు ఏం చేస్తాం? ప్రపంచ్ గారి ఇంట్లోనే ఈ పంప్ ఫిక్స్ చేయాలా? మనకి వేరే దారి లేదా? అది ఎవరికి ఉపయోగం ఉండదు. నిజం చెప్పాలంటే పంచాయతీ డబ్బు వృధా అవుతుంది. అంకుష్ మూర్ఖత్వం వల్ల ఎంత పెద్ద సమస్య వచ్చిందో చూడండి. ఏంట్రా బాబు, కంపు భరించలేకపోతున్నా. ఇందులో నా ప్రమేయం లేదు, కనిపెట్టింది ఆ మిషనే కదా. మిషన్ అది చెయ్యాల్సిన పని చేసింది. ఇప్పుడు నీ పని నువ్వు చెయ్యి, వెళ్ళి ఆడుకో. పీకే, హ్యాండ్ పంప్ ఇక్కడే వెయ్యాలి. వెంటనే మిషన్ తప్పించండి. ఈ చోటు మా ఇంటి నుంచి చాలా దూరం. ఊళ్ళో హ్యాండ్ పంప్ పెడితే అందరూ సంతోషపడాలి, కానీ ఇక్కడ అందరూ దిగులుగా ఉన్నారు. కారణం నేనే. నేను అనవసరంగా జోక్యం చేసుకున్నాను. ఇందులో నీ తప్పేమీ లేదు అంకుష్, నా మాట విను. ప్లీజ్ బజరంగి, నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయ్. అంకుష్ చాలా బాధపడుతున్నాడు, అసలు తను ఏ తప్పు చేయలేదు. ఆ ప్రపంచం ఇంకా పీకే మీద ఒక కన్ను వేసి ఉంచాలి, వాళ్ళ మీద అనుమానంగా ఉంది. అరే, మళ్ళీ విరిగిపోయింది. కింద బండరాయి ఉన్నట్టు ఉంది. ఇక్కడ నిజంగానే నీళ్లు ఉన్నాయా లేవా? ఇదిగో ఇప్పుడే కనిపెడతాను. ఇక్కడ రాళ్ళు మాత్రమే ఉన్నాయి, నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి. తాతయ్య చెప్పిన చోటుకు వెళ్ళి చూస్తాను. నీళ్ళు చాలా రుచిగా ఉన్నాయి. ఇక్కడ మరీ లోతుగా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. వెంటనే అంకుష్ కి చెప్పాలి. ప్లీజ్ బజరంగి, ఇందాకే చెప్పాను కదా నన్ను ఒంటరిగా వదిలే. నేను ఎలా వదిలేగలను మిత్రమా? నేను ఇప్పుడే కనిపెట్టాను. ప్రపంచం ఇంకా పీకే తోడు దొంగలు. తాతయ్య చెప్పిన చోటే నీళ్లు ఉన్నాయి. ఏంటి అంటే వెంటనే మనం తవ్వడం ఆపేయాలి. అరే, నా మెషిన్ కి ఏమైంది? డ్రైవర్ లేకుండా వెళ్ళిపోతోంది. అరే, ఎవరైనా రండి, దాన్ని ఆపండి. నేను నిజం చెప్పినా ఎవరు నమ్మరు, అందుకే బజరంగి వాళ్ళకి చూపిస్తాడు. అప్పుడే తాతగారు చెప్పిన ప్లేస్ లో తవ్వుతారు. బజరంగి, వాళ్ళకి నీళ్లు చూపించు. ఆ
ఇదెలా సాధ్యమైంది? మిషన్ ఆటోమేటిక్ గా ఎలా ఆన్ అయిందబ్బా? డ్రైవర్ త్వరగా వెళ్ళి ఆపు ఆపు. ఇక్కడ తవ్వితే ఒక నీటి పొట్టు కూడా రాదు. మీరు నిజం చెప్తే కిందకి దించుతాను. ప్రపంచ అంకల్ మీతో ఏం చెప్పారు? హ్యాండ్పంప్ని వాళ్ళింట్లో పెట్టిస్తే నాకు కొంత డబ్బు ఇస్తానని చెప్పాడు. నిజం చెప్పాను కదా, నన్ను కిందకి దించండి. ప్రపంచ్, నువ్వు గోల్మాల్ చేసి హ్యాండ్పంప్ని మీ ఇంట్లో పెట్టిద్దాం అనుకున్నావు, మాతో అబద్ధాలు ఆడావు. అందుకని ఈ ఊరు పంచాయతీ ఓ నిర్ణయం తీసుకుంది. అందుకు జరిమానాగా హ్యాండ్ పంప్ పెట్టడానికి అయ్యే ఖర్చులో నువ్వు సగం భరించు, పంచాయతీకి డబ్బు చెల్లించు. బ్రహ్మాండమయ్యా, అంటే పంచాయతీ డబ్బులోంచే మీకు సగం ఇస్తే సరిపోతుందా? కానీ హ్యాండ్ పంప్ని మొత్తంగానే పెడతాం మన గ్రామ పంచాయతీకి. ఎప్పటికైనా ఇది చాలా మంచి లాభం. ఏమంటావు అంకుష్? అందరం హ్యాపీగా ఒక సెల్ఫీ తీసుకుందాం.